Hello my dear friends, ఇవాళ వీడియోలో కంపారిజన్ బిట్వీన్ ది రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అనిత్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే చూద్దాం. ఈ రెండింటిలో హైయెస్ట్ ప్యాకేజ్ దేనికి ఇస్తున్నారు, సో కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది, కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, సో బెస్ట్ ప్లేస్మెంట్స్ ఏ కాలేజ్లో వస్తుంది మొత్తం క్లారిటీగా చెప్తాను. వీడియోని చివరకు చూడండి. సో చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది అయితే వచ్చేస్తుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎంసెట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, పాలిసెట్ కావచ్చు, ఏ విధమైన సరే గ్రూప్స్ సంబంధించి అప్డేట్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఏమైనా పర్టికులర్ కాలేజ్కి సంబంధించి సో కంపారిజన్ వీడియో కావాలంటే హ్యాష్టాగ్ కేఎచ్ఎం అని మెన్షన్ చేసి మీకు ఏ కాలేజ్ కంపారిజన్ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఇంకా టాపిక్ వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఇది వచ్చేసరికి విశాఖపట్నంలో అయితే ఉంది. సో ఇది 2001లో అయితే ఎస్టాబ్లిష్ అయితే చేశారు. సో అయితే ఇది వచ్చేసరికి ప్రస్తుతానికి అయితే అటానమస్ స్టేజ్లో అయితే ఉందన్నమాట. సో మేబీ డిమాండ్ టు బి యూనివర్సిటీ అంటున్నారు, సో అది ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే అవ్వచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇది వచ్చేసరికి అటానమస్ కాలేజ్ అనమాట. అఫిలియేటెడ్ విత్ ద జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ అంటే JNTUకతో అనుసంధానమైనది. అండ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసరికి AICTE ద్వారా అప్రూవ్ అయితే అయ్యింది. అండ్ NAC అయితే ఇది పొందిందనమాట. సో ఏ గ్రేడ్ అది కూడా అండ్ NBA కూడా అయితే దీనికైతే ఉంది. సో ఇది వచ్చేసరికి వైజాగ్కి ఒక 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ కాలేజ్లో పర్టికులర్ కాలేజ్లో మనకి సీట్ రావాలంటే రెండు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏంటంటే ఎంసెట్ కావచ్చు, లేదంటే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవి రాస్తే మీరు ఏంటంటే ఈ కాలేజ్లోకి అయితే రావచ్చు అనమాట. ఎంట్రన్స్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే మనం ఒకవేళ ఎలిజిబుల్ అయితే సో ఈ కాలేజ్ అయితే జాయిన్ అవ్వచ్చు, లేదంటే అదర్ ఆప్షన్ వచ్చేసరికి మేనేజ్మెంట్ క్వార్టర్. సో ఈ మేనేజ్మెంట్ క్వార్టర్ అంటే సో మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకొని కాలేజ్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో అప్పుడు మన ఫీజు అనేది అయితే మనమే పే చేసుకోవాలి. అయితే ఇందులో వచ్చేసరికి టాప్ రిక్రూటర్స్ వచ్చేసరికి ఇన్ఫోసిస్, వర్చియా, టెక్ మహేంద్ర అండ్ మైండ్ 3, సో IBM, పొలారిస్ అండ్ విప్రో ఇవి వచ్చేసరికి టాప్ రిక్రూటర్స్ అనమాట. సో అయితే బీటెక్లో మనకి ఏ గ్రూప్స్ ఆఫర్ చేస్తున్నారంటే మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ECE, CSE, EEE అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఇవైతే ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ గ్రూప్స్లో మీకు ఏదైనా గ్రూప్ రావాలంటే సో 10+2 అంటే 10th క్లాస్ అండ్ అదేకుండా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వాలి. సో విత్ 50% మార్క్స్ అంటే మీకు ఇంటర్లో సో 1000 మార్క్స్ కదా, సో 1000 మార్క్స్లో మీకు 500 మార్క్స్ వస్తే సో ఈ కాలేజ్ అయితే జాయిన్ చేయించుకుంటారనమాట. సో అయితే మెకానికల్ ఇంజనీరింగ్కి వస్తే 300 సీట్స్ అయితే ఉన్నాయి. సో ECEకి వచ్చేసరికి 240 సీట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 180 సీట్స్ అండ్ EEEకి వచ్చేసరికి 180 సీట్స్, సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 60 సీట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ పర్టికులర్ కాలేజ్లో అయితే. సో అయితే ఈ పర్టికులర్ కాలేజ్లో హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత, సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 45 లాక్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 43 లేదంటే 44 లాక్స్ అయితే ఉంది అండ్ లీస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 5.5 లాక్ అనమాట. సో పర్ యానం అయితే చెప్తున్నా, సో పర్ యానం అయితే ఆ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులో ఫీజు వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక విధంగా ఉంది. మ్యాక్సిమం ఏంటంటే 67,000 అయితే మనకి కొన్ని కొన్ని వెబ్సైట్స్లో అయితే ఉంది, మేబీ ఒక 80,000 వరకు అయితే ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరి ఏంటంటే మనకి అనిత్స్ కాలేజ్. అనిత్స్ అంటే అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనమాట. ఇది కూడా మనకి వైజాగ్లోనే ఉంది అండ్ ఇది వచ్చేసరికి మనకి NAC అప్రూవ్డే. సో దీనికి వచ్చేసరికి B+ అయితే వచ్చింది అనమాట NAC లో అండ్ అప్రూవ్డ్ బై AICTE. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి అఫిలియేటెడ్ విత్ JNTUకే. కంపేర్ టు రఘు దీనికి NAC వచ్చేసరికి B+ అయితే వచ్చింది, రఘుకి వచ్చేసరికి A అయితే వచ్చింది. సో A ఇది వచ్చేసరికి B+, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి కోర్సెస్ ఆఫర్స్ సేమ్ యాస్టీస్ రఘు లాగానే. సో అన్ని కాలేజెస్ లాగే మనకి ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ నెక్స్ట్ CSE, ECE, EEE అయితే ఉన్నాయన్నమాట. సో అయితే ఇది కూడా మనకి ఆటోనమస్ కాలేజే. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో టాప్ రిక్రూటర్స్ వచ్చేసరికి సో HCL, డెల్ అండ్ అంతేకాకుండా సో TCS, కోయిజెంట్ ఈ విధంగా అయితే కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 30 లాక్స్ అండ్ లీస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 4 లాక్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క విధంగా అయితే మారుతూ వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ అయితే ఒకే విధంగా మనకి ప్యాకేజ్ అయితే ఉండదమ్మా. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే చేంజ్ అనేది అయితే అవుతూ ఉంటుంది. పర్టికులర్ కాలేజ్లో మీరు సీట్ పొందాలంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైనా రాసి క్వాలిఫై అయ్యి ఈ కాలేజ్లో అయితే సీట్ అయితే తెచ్చుకోవచ్చు. లేదు అంటే మీకు ఏంటంటే సో మేనేజ్మెంట్ క్వార్టర్ ద్వారా అయితే మీరు ఫీజు అనేది అయితే పే చేయొచ్చు. ఫీజు వచ్చేసరికి మనకి 59,000 అయితే ఉండడం జరుగుతుంది. మేబీ ఒక్కొక్క ఇయర్ అయితే ఫ్లక్చువేట్ అనేది అయితే అవుతుంటుంది అనమాట. ఈ పర్టికులర్ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే 10+2 అనమాట, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి సో ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఏదో ఒకటి. సో అది వచ్చేసరికి మనకి ఏంటంటే 50% యాక్యురేట్
అయితే కంపల్సరీగా ఉండాలి, అంటే 50% మార్క్స్ అనేవి అయితే మీరు వస్తే, సో మీకు వస్తే సో కంపల్సరీగా అయితే మీకు ఈ కాలేజ్లో సీట్ అయితే ఇస్తారు. 50% కన్నా తక్కువ వస్తే ఈ కాలేజ్ అయితే సీట్ అయితే రాదమ్మా. సో అర్థమైంది కదా ఇదన్నమాట. సో రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వర్సెస్ అనిత్స్ ఇంజనీరింగ్ కాలేజ్. అయితే ఈ రెండింటిలో ది బెస్ట్ కాలేజ్ ఏది బ్రదర్ మేము ఏమైనా చూస్ చేసుకోవాలి అంటే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అయితే చూస్ చేసుకోండి. మీకు ఎంసెట్లో కానీ ఈసెట్లో కానీ మంచి మార్క్స్ లేదంటే మంచి ర్యాంక్ అయితే వస్తే సో కంపల్సరీగా రఘు అయితే చూస్ చేసుకోండి. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి అనిత్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే రఘులో అయితే ప్రస్తుతానికి అయితే 70-75% ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. సో కంపేర్ టు అనిత్స్, అనిత్స్లో అయితే ప్రస్తుతం అయితే 65% ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. సో మీ ఇష్టం, మీ దగ్గరలో ఏదైతే ఉందో అది చూస్ చేసుకొని మంచిగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై.